ఏపీ ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి న్యూ ఇయర్ గిఫ్ట్గా 2250 చొప్పున ఇస్తున్న పెన్షన్ను 2500 రూపాయలకు పెంచింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కార్యాలయం నందు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి అందజేశారు. లబ్ధిదారులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దశల వారీగా పెన్షన్ను 3000 చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అవ్వదాతలకు హామీ ఇచ్చామని, అందులో భాగంగానే సీఎం బాధ్యతలు స్వీకరించిన రోజే 2250కు పెంచుతూ తొలి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పెన్షన్ను 2500కు పెంచామని తెలిపారు. పేదవారికి పట్టం కడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అంచూరు శ్రీనివాసులు, పురపాలక సంఘం కమిషనర్ బాలాజీ నాయక్ తదితర ప్రభుత్వ అధికారులు, వైకాపా నేతలు పాల్గొన్నారు. కోడి చూసే టయానికి మీ ఇంటికి వస్తున్నారు. పెంచాలనే టయానికి పెంచాలి లేదా? లాస్ట్ కాలాసులు ఎంతమందికి ఇస్తున్నామంటే 8,11,900 మందికి ఇస్తున్నాం. ఏది పెన్షన్లు? ఇప్పుడు గత నెల 7,979 మందికి ఇచ్చినాం, ఇప్పుడు 140 మంది పెరిగింది. ఈ నెల నుంచి ఎంతమంది? 140 మందికి గాను దాదాపు 2,79,000 పెంచారు. ఇంకా కూడా ఇస్తాం, ఇంకా పేదవారు ఒక్కొక్కటి ఒక్కటి అవుతుంది. ఆర్టీసీ డిపో కాడ మనకి ఏమన్నా బాత్రూమ్ బాగుంటుంది, తెల్లారి నిలబడుకుంటాడు, ఇప్పుడు వస్తాం లోపలికి దగ్గర వస్తుందో పెంచాం. ఆ మనకి చచ్చిపోయే దాకా పెన్షన్ దాకా వచ్చి స్కూల్కి పోతే పిల్లలు బాత్రూమ్ బాగాలంటే ఇంటి పరిగెత్తా వస్తే ఆడగడ్డలు మగ పెట్టు మగోళ్ళకి చెట్టు కింద వస్తే పరిగిస్తారు. ఆడగడ్డ పరిస్థితి వెళ్ళిపోలేకుంటుంది. ఈరోజు 5-star వాటర్ ఉంది, ఇప్పుడు బాత్రూమ్ స్కూల్ బాత్రూమ్ కట్టాలి.